నేను యుఎస్లో ఏదో పాఠాలు చెప్పుకుంటూ ఉంటుంటే ఇక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సజ్జనుడు పాపం మానసికంగా కొంత దెబ్బతిని ఎంతో దుఃఖంతో నాకు అప్పీల్ చేశాడు. ఇలాగ మనస్సు బాగులేదండి, మనస్సుకి చాలా కష్టంగా ఉన్నది అని. ఇది బాధ ఉంటాయంటే సంసారంలో గృహఛిద్రాలు లేని గృహస్థుడు ఎవడైనా ఉన్నాడా లేదు? సాక్షాత్తు హిరణ్య గర్భుడికే గృహస్థిద్రం ఉన్నదంటే మనకు శాస్త్రాలు వర్ణిస్తూ ఉంటాయి. ఇంకా మనం ఎంతటి వాళ్ళం కనుక ఆ విధంగా అతను మానసికమైన వ్యథకు గురవుతున్న సందర్భంలో నాకు అప్పీల్ చేసినప్పుడు నేను అతన్ని ధ్యానం చేయాలయా, నిధిధ్యాసనం చేసినట్లయితే మన హృదయంలో ఉండేటువంటి దుఃఖానికి చక్కటి ఉపాయం, దాని నుంచి బయటపడే ఉపాయం లభిస్తుంది. నువ్వు ఒక సంగతి అర్థం చేసుకోవాలమ్మా, మానవులకు జీవితంలో అనుభవానికి వచ్చేటువంటి శోకము ఫిజికల్ పెయిన్, నేను అంటే శారీరకమైన పీడ అది వేరే, అది పక్కన పెట్టి దానికి మందు మాకు వేసుకుంటాము. మానసిక దుఃఖము దానికే శోకము అని పేరు. మానవులకు జీవితంలో అనుభవానికి వస్తూ ఉండే శోకము నాకు ఒకే ఒక మూల కారణము గలదు, ఒకే ఒక మూల కారణం. ఇన్ని కారణాలు లేవండి. మీరు దేవుళ్లను దేవతలను దెయ్యాలని కారణాలుగా చూపిస్తున్నారంటే మీరు తెలియక అలా చేస్తున్నారని నిశ్చయించాల్సి ఉంటుంది. ఎందుకంటే దేవతలు మనకు కష్టం కలిగించడం కోసం ఉంటారండి. దేవతలు సూర్యుడు చంద్రుడు మనకు కష్టాన్ని కలిగిస్తారా? ఏమన్నమాట అది? సూర్యుడు మనకు అనుగ్రహిస్తాడు, వేడిస్తాడు, ఆహార నిర్మాణానికి కావలసినటువంటి వెలుతురు ఇస్తాడు. చంద్రుడు వెన్నెలను ఇస్తాడు. మీరు శాస్త్రంలో ఏం చూశారు? సో కృష్ణాని చౌషధి సర్వాహ సోమో భూత్వా రసాత్మక, నేను సోముడనై అని శ్రీకృష్ణుడు అంటాడు. చంద్రుడనై ఔషధులన్నింటినీ కూడా రసముతో నింపి సకల ప్రాణులకు నేను పుష్టిని ఇస్తున్నాను అంటున్నాడు తప్ప, వీడికేమో పరీక్ష పేస కాకుండా చేస్తాను, వాడి పెళ్లి ఖరాబ్ అయ్యట్లేదు, వాడి పెళ్లి చెడిపోయిట్లే చేస్తాను, వాడికినో వాడి మామగారికి దెబ్బలాంటి వచ్చేట్లే చేస్తాను, అలాంటివన్నీ చేస్తానండి చంద్రుడు ఏమన్నమాట. కనుక మనిషికి జీవితంలో ప్రతి దినము నిరంతరంగా అనుభవానికి వస్తూ ఉండేటువంటి శోకం ఏదైతే కలదో, ఈ శోకములకు ఒకే ఒక ఉపాదానము కలదు, ఒకే ఒక మూల కారణము కలదు. అదేమిటంటే మీ అంతఃకరణము, దాన్ని కాన్షియస్నెస్ అంటారు. అంటే అంతఃకరణం కంటే కూడా ఇంకొంచెం ఒక్క పై స్థాయి మాట. మీ అంతశ్చేతన, అంతశ్చేతనలో ఏదో ఒక కాలుష్యం ఉండబట్టి అది ఆ దుఃఖం కలుగుతోంది. కనుక నాయన నువ్వు ఒక నిధిధ్యాసనం చేయి, ధ్యానం చేస్తే నీకు దుఃఖానికి నీకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పి ఆ ధ్యానం చేయడం కోసం నేను ఇంగ్లీష్లో రాద్దామని మొదలుపెట్టి ధ్యానం చేయడానికి మెటీరియల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో ధ్యాన గైడెడ్ మెడిటేషన్ చేయడం అలవాటైన ప్రక్రియ చెప్పబోయి, తెలుగు వచ్చినవాడు కదా ఇంగ్లీష్ ఎందుకని తెలుగు అతను తెలుగులో అది రాసి పంపించాను పీడిఎఫ్ కాపీ, అది పెట్టుకుని ధ్యానంలో అతను ఆ దుఃఖం నుంచి బయటపడ్డాడు. ఎందుకని చెప్పొచ్చు, అతను నాకు రాసినాడు ఇది ధ్యానం చేస్తుంటే నా మనస్సు ధ్యానానికి కూర్చుని ముందు ఒక టన్ను బరువు అనిపిస్తే ధ్యానం ఈ వాక్యాలతో ధ్యానం పూర్తయ్యేప్పటికీ 10 గ్రాముల బరువులాగా అనిపిస్తోంది. అంటే సంసార భారము, ఆ మానసిక భారము, అది కేవలము, దానికే శోకము అని పేరు, అది కేవలము ఆ అంతశ్చేతనలో ఉద్బుద్ధమై అక్కడ ఉండే కాలుష్యం వలన ఉద్బుద్ధమై మనకి దుఃఖ ఆ శోకానుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ కాన్షియస్నెస్ని, ఆ అంతశ్చేతనని సాక్షిగా దర్శించి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారో, అలా ప్రయత్నం చేస్తుండగానే మీకు ఆ చేతనలో ఒక పరిణామము, ఒక వికాసము, ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారు, అది లభించి మీకు ఆ బరువు తగ్గుతుంది అని నా కథను. ఇది చాలా బాగుందండి, నాకు మనస్సుకి ఎంతో ఊరట కలిగినది. దీనిని మీరు ఎక్కడైనా ఒక చోట ప్రచురించి పెట్టండి అంటే అప్పుడు ఈ పుస్తకంలో ఒక కవిత రూపంగా దాన్ని ప్రచురించడం అయినది. కవిత రాసిన వాడిని కవిత చదవకుండా మీరు వినకుండా ఇంటికి పంపించేస్తే ఇంకా రాత్రి వాడికి తిండి నిద్ర రెండు ఉండవు, అది కవి లక్షణం అది. మీరు చక్కగా ఆ కవితను వినేసి చప్పట్లు కొట్టారో వాడారో కవితను వినేసారంటే కడుపు నొప్పి లేకుండగా నేను ఈ రాత్రికి వెళ్ళి హాయిగా కడుపు నిద్రపోగలుగుతాను. అంటే మళ్ళీ ఇటువంటి ఆడియన్స్ దొరకచ్చు దొరకకపోవచ్చు,
అందుకోసం ఆ కవితని మీకు వినిపిస్తున్నాను. ఆ కవిత పేరు అజ్ఞాత వ్యక్తి. నా అభిప్రాయం ఏంటంటే మనందరం కూడా జ్ఞాత వ్యక్తులము కాదు, అజ్ఞాత వ్యక్తులమే. ఎనానిమస్ అంట దీని ఇంగ్లీష్లో ఎనానిమస్ మెడిటేషన్ అనే పేరుతోటి ఉన్నది, ఎనానిమస్ మెడిటేషన్. ఆ స్ఫూర్తితోటి నేను అజ్ఞాత వ్యక్తి అని పేరు పెట్టి కవితను వ్రాసి దీన్ని ప్రశ్నోపనిషత్తు అట్టనే కింది అట్టలోపలే దీన్ని ప్రచురించడం అయినది. అది మీకు వినిపిస్తున్నాను. దీని వివరం మీరు అడగదు ఉంటే వినేసి ఊరుకోండి, తర్వాత మీరు దాని మీద మీరు పుస్తకాన్ని సంపాదించి ఆ కవితను ఎదుర్కొండా పెట్టుకుని పరిశీలించినట్లయితే దాని అది ఎలా ఉంది, దాంట్లో ఉండే గుణదోషాలు ఏమిటి, దానికి ఉండే ప్రాముఖ్యం ఏమిటి అన్నది మీకే తెలుస్తుంది. ఆ కవిత యొక్క విశిష్టతకి ప్రూఫ్ మీరే అవుతారు. అది గొప్ప కవిత నేను చెప్తే ఏమైంది, అది ఎలాంటి కవిత, దానివల్ల మీకు ఏమీ ఉపయోగం అనేది మీకు ఎలా అనిపించింది అన్నది మీకే తెలుస్తుంది. నేను ఉంటే చదివేసి వినిపించేస్తాను. నేను ఊరు పేరు లేని అనామకుడను, నాకు నేనే అజ్ఞాత వ్యక్తిని, అంటే నేనెవరో నాకు తెలియదు. ఆ రకమైన ఓపెన్నెస్ అది ఫిలాసఫీలో అది చాలా ప్రముఖమైన విషయం. ఆ రకమైన ఓపెన్నెస్, అజ్ఞాన సహిష్ణుశీలం ఉన్నవాడు మాత్రమే అలా అనగలుగుతాడు. నాకు నేనే అజ్ఞాత వ్యక్తిని, నాకు తల్లిదండ్రులు లేరు. ఇందాక అమ్మగారు నిర్వాణ శతకాన్ని చదివారు. ఆ నిర్వాణ శతకంలో దాన్ని కనుక ధ్యానం చేయగలిగితే, చంద్రభగవత్పాదుల యొక్క నిర్వాణ శతకం అత్యద్భుతమైనటువంటి కవిత, దాన్ని ధ్యానం చేయగలిగితే మీ మనస్సంతా కూడా పవిత్రమైపోతుంది. ఆ స్ఫూర్తి అన్నమాట. నాకు తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, పుట్టుక లేదు, చావు లేదు, నాదంటూ ఒక గ్రామం లేదు, రాజ్యం లేదు, రాష్ట్రం లేదు. రాజ్యం లేదు అంటే రీజియనల్ డిఫరెన్సెస్ నాకేమి లేవు, రాష్ట్రం లేదు అంటే నేషనలిస్టిక్ డిఫరెన్సెస్ కూడా నాకు లేవు అని ఒక సర్వాత్మభావాన్ని, ఇందాక అరవిందరావు గారు సర్వాత్మభావాన్ని గురించి ప్రస్తావించినారు. అది మన అది మనస్సులో ఉండగా వచ్చిన మాట. అది నా వారెవ్వరూ లేరు. మరో సంగతి, ఈ కవితని నేను ప్లాన్ చేసి వ్రాసినది కాదు, ఇది స్పాంటేనియస్గా వచ్చినటువంటి కవిత. కవితలన్నీ అలాగే ఉంటాయి. ఆ సమయంలో కనుక పెన్ను కాగితం పెట్టుకుని రాసుకోకపోతే పోతుంది అది, ఇంకా కవిత దొరకదు కూడా, అది మళ్ళీ రాదు. ఎనీవే, నా వారెవ్వరూ లేరు, బిరుదులు లేవు, నాకు గతం లేదు, భవిష్యత్తు లేదు. మరి మీరు ఆలోచించదగ్గ విషయాలు ఇవన్నీ కూడా. నాకు గతం లేదు, నాకు భవిష్యత్తు లేదు అంటే అది ఏదో తెలిసినట్లయితే మీ చేతన, మీ కాన్షియస్నెస్ చాలా వెరీ హై సబ్లైమ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. గత భవిష్యత్తులచే రచించబడే వర్తమానం లేదు, నాకు కీర్తి లేదు, ప్రతిష్ట లేదు, కులదైవం లేదు. కులదైవం లేదు తప్ప దైవం లేదని అనటం లేదు. కులదైవం లేదన్నా దైవం లేదని కాదు, ఎందుకంటే కులదైవం అంటే ప్రతి వాళ్ళు కూడా ఓ కులము, దానికి ఓ దైవము పెట్టి కూర్చున్నారు ఇండియాలో. ఇప్పుడు నా కులం లేదు, ఆ కులం దైవం లేదు, మీ కులం లేదు, మీ కులం యొక్క దైవం లేదు అన్నట్లయితే అది డివిజన్ వచ్చేసింది కదండి, ద్వైతం అయిపోయింది కదా. కులమే లేని వాడికి కులదైవం అంటూ ఎవరు ఉంటాడు? ఆత్మరూపంగా ఉన్న పరబ్రహ్మయే దైవం తప్ప మళ్ళీ ఈ కులానికో దైవం, ఆ కులానికో దైవం అలా ఉండదు. అలా పెట్టుకున్నారు మన సమాజంలో, అలా పెట్టుకుని ముక్కలు ముక్కల కింద అవి కూర్చుని ఉన్నారు. ఆత్మ కంటే భిన్నంగా ఇష్టదైవమైనా లేదు. ఇష్టదైవం అంటే ఏమిటి అంటే 10 మంది దేవతలు ఉన్నారు, 10 మంది పొలిటికల్ పార్టీస్లో నాకు నచ్చిన పొలిటికల్ పార్టీకి నేను ఓటు వేసినట్టుగా 10 మంది దేవతల్లో నాకు ఈ దేవతలు ఇష్టము, ఆ స్థితి ఉంటుంది, ఆరంభంలో ఉంటుంది. కానీ అల్టిమేట్గా ఈ దైవము నాకు ఇష్టదైవము అన్నట్లయితే మరి ద్వైతం అయిపోయింది కదండి. ఆ దాంట్లో అద్వైతమే ఉన్నది. ఆ దృష్టితోటి ఇష్టదైవమైనా లేదు, నాకు పుణ్యపాపాలు లేవు, పరలోకాలు లేవు, నాకు వర్ణం లేదు, ఆశ్రమం లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు, ఆస్తిపాస్తులు అసలే లేవు, మరి నేను ఎవరు ఏమో నాకే తెలియదు. ఏది ఉందో అదే నాకు ఆశ్రయం. ఏది ఉందో అంటే సత్తది, బ్రహ్మ, అదే నాకు ఆశ్రయం, అదే నాది, అదే నేను. తర్వాత సో ఆ కవితని దాంట్లో జోడించడమైనది. ఇక చెప్తా నేను చెప్తా.
శ్రీ రామచంద్రరావు గారు మంచి సంస్కృతంలోనూ తెలుగులోనూ వారు మంచి కవి, వారు ఉత్సాహంతో శ్లోకాన్ని ఇచ్చారు. ఎస్య రసన లఘు సిద్ధాంత కౌముది, ఎస్య భాషణమపి వేదాంత కౌముది, ఎస్య ప్రవర్తన ఆదర్శం యతీనాం, ఎస్య హృదయంతో నవనీత సమం మృదులం, తస్యోయమధ్య భూయాత్ మత్ప్రణామ అని చాలా సహజంగా వాడు కవిత్వాన్ని రాశారు. చాలా సంతోషం. పోతే ఇక ఈ రోజు శంకర జయంతి నాడు ఒక టాపిక్ మీకు నేను ప్రస్తావించాలని పుస్తకం అది తీసుకొచ్చాను. మామూలుగా లోకంలో శంకరాచార్య జయంతి అనగానే ఏవో కథలోకి చెప్తూ ఉండటము ఫినామినల్గా ఉంటాయి. లెక్చర్స్ అన్నీ కూడా ఆయన కమండలంలో పూర్ణానందిని కూర్చోబెట్టడం, ఆకాశంలో ఇటు నుంచి అటువంటి దిగి వచ్చారని ఇలాంటివి ఏవో కథలు చెప్తూ ఉంటారు. అంటే సమాజం కొంచెం ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది మరి ఇటువంటి ప్రసంగాలని. మీరు కండిషన్డ్ మైండ్తో విన్నట్లయితే ఈ ప్రసంగం మీకు అనుకూలంగా అనిపించకపోవచ్చు. ఎటువంటి కండిషనింగ్ లేకుండా ఉండడం చాలా కష్టం, ఎందుకంటే మనం అన్ని విధాలుగా కండిషన్ అయిపోయి ఉంటాము. మనకు అసలు ఓపెన్నెస్ అనేది ఏమీ ఉండదు. ఆ విధంగా కాకుండా మీరు ఓపెన్గా వినగలిగితే నేను నాలుగు మాటలు చెప్తాను. సాధారణంగా శంకరాచార్యులు ఎప్పుడు జన్మించారు అనే విషయంలో ఎన్ని విభేదాలు ఉండాలో అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ఫలానా అప్పుడు జన్మించారు అని చెప్పడానికి ఏమీ అవకాశం లేదు. తర్వాత శంకర విజయము అనే పేరుతోటి అనేక గ్రంథాలు సమాజంలో ప్రచురణలో ఉంటాయి. ఈ శంకర విజయం అనే గ్రంథాలని పాఠం చెప్పేవాళ్ళు, పురాణం చెప్పేవాళ్ళు కూడా, అది పురాణంలాగే ఉంటుంది. పురాణం చెప్పేవాళ్ళు కూడా పండితులు ఉన్నారు. వేదాంతం అంతా చదువుకుని శంకర విజయం పాఠం చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను మా నాన్నగారిని శంకర విజయం పాఠం చెప్పండి ఎందుకురా, శంకర విజయం నీకు ఎందుకురా, నువ్వే చదువుకో నీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నారు తప్ప పాఠం చెప్పడానికి అంగీకరించలేదు. ఎందుకంటే ఈ శంకర విజయాలు ఒకటి కాదు రెండు, నేను రెండు ఉన్నాయనుకునేవాళ్ళం. శృంగేరి వారి శంకర విజయం వేరు, కామకోటి వారి శంకర విజయం వేరు, వీళ్ళకి వాళ్ళకి మనస్పర్ధలు కాబట్టి శంకర విజయాలు కూడా వేరుగా ఉన్నాయని లోకంలో ప్రసిద్ధమైన విషయం. నేనేదో కొత్తగా మీకు చెప్తున్నదేం కాదు, అందుకే నేను తెగించి చెప్తున్నాను, మిగతా వాళ్ళందరికీ తెలిసి మాట్లాడుకుంటారు అంతే తేడా. నేను రెండు శంకర విజయాలు ఉన్నాయనుకునేవాడిని. సో నిజానికి 22 శంకర విజయాలు అన్ని ఈ శంకర విజయములన్నీ కూడా శంకరాచార్యుల జీవిత చరిత్రలో చెప్తున్నాయి అని ఒక అభిప్రాయం. ఆ అభిప్రాయం సరికాదు. ఎందుకంటే శంకరాచార్యుల జీవిత చరిత్రని ఈ శంకర విజయములు ఎలా తయారు చేసాయంటే, ఈ కవులు వాళ్ళ కవిత్వ ధోరణిని, కవిత్వ పైత్యాన్నంతని కూడా వాటిలో ప్రవేశపెట్టి శంకరాచార్యుల జీవితాన్ని తమకు నచ్చిన తీరున, ఎవరికి నచ్చిన తీరున వాళ్ళు ఆ ప్రచారంలో పెట్టారు. దాంతో ఆ శంకర విజయాల్లో ఈ మహిమలు, చిత్ర విచిత్రములైనటువంటి వర్ణనలు వృత్తాంతములతోటి నిండి ఉంటుంది తప్ప దానికి శంకరాచార్యుల యొక్క జీవితానికి ఏ రకమైన సంబంధం ఉండే అవకాశం లేదు. కొన్ని శంకరాచార్యుల బోధలకు ఏమైనా ఈ కథలు ఉపకరిస్తాయా అంటే, సుతరాము శంకరుడి బోధలకి ఈ వృత్తాంతములకు పోలిక పొంతన లేదు. పైగా ఎప్పుడైతే మీరు ఈ శంకరాచార్యుల యొక్క గాథలు, ఆ మహిమలు, వృత్తాంతములు వాటిలో మీరు ఎప్పుడైతే ఇరుక్కుపోతారో అప్పుడు మీకు శంకరుల యొక్క బోధ నుంచి మీరు దూరమై తీరుతారు. నేను ఒక విషయాన్ని నేను తరచుగా చెప్తూ ఉంటాను. మానవుని మస్తిష్కానికి వినోదమును అన్వేషించే లక్షణం ఉంటుంది. వాళ్ళకి వినోదం కావాలి, తత్వం ఎవరికీ అక్కర్లేదు. శంకర జయంతి అనుకోండి, మనకి వినోదం కావాలి. శంకర జయంతిలో కూడా వినోదమే కావాలి. శంకర జయంతిలో వినోదము అంటే ఎలా ఉంటుంది? శంకరాచార్యులు వ్రాసినటువంటి వ్రాసినవి అన్నీ ఆయన వ్రాసినవి కానే కాదు. దక్షిణామూర్తి స్తోత్రం, నిర్వాణ శక్తం ఇత్యాదులు ఆయన వ్రాసినవి తప్ప ప్రతి కనబడ్డ 242 స్తోత్రాలు ఆయన పేరు మీద ప్రచారంలో ఉన్నాయని ఈ రీసెర్చ్ బుక్లో రాసిపెట్టారు. ఈ 200 బలదేవ ఉపాధ్యాయ అని పెద్ద రీసెర్చర్ శాస్త్రీయ లిటరేచర్లో, ఇది అన్ అథారిటీ. ఆయన అంటాడు దక్షిణామూర్తి స్తోత్రము ప్రార్థనా షట్పది దశ శ్లోకి నిర్వాణ షట్కము ఇలాంటివేవో కొన్ని తప్ప ఈ 242 శంకరాచార్యులు రాసింది కాదండి. మీనాక్షి స్తోత్రం, విశాలాక్షి స్తోత్రం, అన్నపూర్ణ స్తోత్రం, ఈ స్తోత్రం, ఆ స్తోత్రం, కనబడ్డ ప్రతి స్తోత్రము ఆయనే రాశాడని చెప్తే ఆశ్చర్యం. అలాగా లోకంలో ప్రచారంలో ఉంది, అది ఆ శంకరాచార్యులు కాదు.
ఈ విధంగా మీకు ఏమైపోతుంది, శంకరాచార్యులు ప్రతి ఊరు వెళ్తూ ఉంటారు, ఆ గుడిలో వెళ్ళడం, అక్కడ స్తోత్రం రాసి మళ్ళీ పక్క ఊరికి వెళ్ళారు, అలాగే మనం అనుకునే పరిస్థితి వచ్చింది. చాలా దురదృష్టకరమైన విషయం. తర్వాత ఈ రీసెర్చ్ బుక్లో, ఇది ఒక రీసెర్చ్ బుక్, దీన్ని తయారు చేసిన వారు సచ్చిదానందేంద్ర సరస్వతి అని ఒక మహామహుడు, వారు బ్రహ్మలీనులు, గొప్ప స్కాలరు. ఆయన దాన్ని ఈ శంకర విజయములన్నింటినీ పరిశీలించి ఆయన అంటారు, ఈ శంకర విజయాల్లో ఏ ఒక్కటి కూడా ఆచార్యులు శంకరాచార్యుల యొక్క జీవితానికి సంబంధించింది ఏమీ ఉండదు, వాటికి ఏ రకమైన చారిత్రకమైనటువంటి ప్రాముఖ్యము లేదు అని ఆయన అంటారు. శంకరాచార్యుల యొక్క జీవితాన్ని గురించి మీరు ఏది చెప్పదలుచుకున్నా, వారు ఫలానా విధంగా జీవించేవారు, ఫలానా అప్పుడు ఉండేవారు, వారి మహిమ ఇంటిది అట్టిది అని మీరు ఏది చెప్పదలుచుకున్నా, అది కేవలము ప్రస్థానత్రయ భాష్యములను ఆశ్రయంగా చేసుకుని మాత్రమే మీరు చెప్పాల్సి ఉంటుంది. ప్రస్థానత్రయ భాష్యములలో సంబంధం లేనిది కానీ, లేక ప్రస్థానత్రయ భాష్యములలో శంకరులు ఇదేంటి ప్రస్తావించినారో దానికి విరుద్ధమైనది కానీ మీరు కథల్లో చెప్పుకున్నారంటే అది మీ యొక్క అజ్ఞానానికి తార్కాణం అవుతుంది తప్ప అది తత్వము అవ్వదు అని ఒక మాట చెప్తారు. కాబట్టి నేను ఈ శంకర జయంతి సందర్భంగా నేను తమన్న అందరినీ కోరేది ఏమిటంటే, శంకరులేమో ఒక నదిని కమండలంలో పెట్టారని అటువంటి పిచ్చి పిచ్చి అర్థం లేని కథలను, తలా తోకాలేని కథలను చెప్పుకుంటూ కూర్చోవడం వల్ల మన వివేకశక్తిని మనమే నిరోధకాలు ఇచ్చినట్లు అవుతుంది. వివేకశక్తి అనేది ఒకటి ఉండాలి, దానికి మనమే ముందే నిరోధకాలు ఇచ్చేసి కేవలం వినోదము, విజ్ఞానం అక్కర్లేదు వినోదమే కావాలి అనే స్థితిలో మనం శంకరులను అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తే మనకి మిగిలేది కథలు తప్ప ఇంకేమీ ఉండదు. నేను సమయాన్ని వృధాగా ఎక్కువగా మాట్లాడడం అభిప్రాయం కాదు. శంకరాచార్యులంటే ఒక వీధి దీపము వంటి వారు. వీధి దీపం ఏం చేస్తుంది, ఆ వీధిలో ఇటు అటు కూడా, ఇటు వెళ్ళాలంటే ఇటు, అటు కావాలంటే అటు. అలాగే అధ్యాత్మ విద్యలో కర్మ, భక్తి, జ్ఞానము, ఈ మూడు అంశములకు వీధి దీపం అనుకోండి. వీధి దీపము వంటి వారు శంకరులు. ఆ కర్మ గురించి కానీ, భక్తి గురించి కానీ, జ్ఞానం గురించి కానీ మనకు తెలియాలంటే, అంటే జీవితం ఆరంభంలో కర్మ ఉంటుంది, కొంచెం ఎదిగిన తర్వాత భక్తి వస్తుంది, ఆ తర్వాత జ్ఞానం ఉంటుంది, అది వీధి అంటే. ఆ జీవన యాత్ర ఒక వీధి అనుకుంటే, కర్మ, భక్తి, జ్ఞానములు మూడు మజిలీలు ఆ వీధిలో ఉన్న అవి అని అనుకుంటే, ఆ వీధిని మనకి చక్కగా ప్రకాశింపజేసేటువంటి ఒక ఉజ్వలమైన దీపము శంకర భగవత్పాదం. మీరు ఆ దీపం చుట్టూ ఒక దేవాలయంలాగా కట్టి ఆ దీపానికేమో అభిషేకాలు, పాలాభిషేకాలు, నెయ్యి అభిషేకాలు, తేనె అభిషేకాలు చేస్తూ అష్టోత్తర శతనామాలు రాసి, ఆ అష్టోత్తర శతనామం మా నాన్నగారు అన్నారు నాతో, ఈ అష్టోత్తర శతనామంలో నేనేదో మహా గొప్పగా పట్టుకుని వస్తే అదే ఆ దగ్గర దాంట్లో కనీసం 20 నామాలు అసందర్భమైన నామాలు, శాస్త్ర విరుద్ధమైన నామాలు ఉన్నాయి. పరకాయ ప్రవేశకాయ నమః అని ఉంటుంది, అంత తప్పు మాట అదే కానీ మనం ఒకటి కాదు. అలాగే అసలు దేహాభిమానాన్ని తిరస్కరించేటువంటి శంకరులు భూతేషు భూతేషు విచిత్ర ధీరాహ అని చెప్పేటువంటి శంకరులు, ఈ దేహము నాది, దీని ప్రస్తుతానికి ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాను, మళ్ళీ ఇంకొకటి దేహంలోకి వెళ్తున్నాను, మళ్ళీ వాపసు వచ్చి మళ్ళీ నా దేహాన్ని నేను తీసుకుంటాను అనే విధంగా శంకరులు ప్రవర్తించారంటే, అది వారు రాసినటువంటి ప్రస్థానత్రయ భాష్యానికి పూర్తిగా విరుద్ధమైన విషయం. అదంతా కూడా ప్రక్కన పెట్టి పరకాయ ప్రవేశకాయ నమః అని ఒకటి పెట్టుకుని, కమండలంలో నదిని ప్రవేశపెట్టిన వాడికి నమస్కారము అని ఇంకొక నామం పెట్టుకుని, ఈ విధంగా నామాలు పెట్టుకుని ఆ వీధి దీపానికి ఒక చిన్న దేవాలయంలాగా కట్టేసి దానికి అభిషేకాలు చేసుకుంటూ అష్టోత్తర శతనామ పూజలు చేసుకుంటూ ఉంటే ఆ వీధి దీపం యొక్క ప్రయోజనం సిద్ధించినట్టు అవుతుందా? కాబట్టి శంకరుల విగ్రహాలు పెట్టేస్తూ ఉండడము, ఆ విగ్రహాలు ఉన్న విగ్రహాలు చాలవండి, ఇంకా ఇప్పుడు కొత్త కొత్త విగ్రహాలను మనం సృష్టించి పెట్టాల్సిన శివలింగం ఉన్నది, సరిపడింది కదా, మళ్ళీ శంకరుడి విగ్రహం ఇంకోటి పెట్టడం ఎందుకు, దక్షిణామూర్తి విగ్రహం ఉండనే ఉన్నది కదా. కాబట్టి ఈ కథలు, రిచువల్స్, తర్వాత వృత్తాంతములు అంతా కల్పితమైనటువంటివన్నీ పెట్టుకుని మనం శంకరుల యొక్క బోధలను మన భారతీయ సమాజం విస్మరించిందా అని అనిపిస్తుంది. తర్వాత ఈ పుస్తకంలో ఇది రీసెర్చ్ బుక్, ఇది దీనికి ఒక 4 పిహెచ్డీలు ఇవ్వచ్చు, ఎందుకంటే పిహెచ్డీ అంటే ఏదో గొప్ప తెలుసున్న వాడిని కాబట్టి చెప్తున్నాను, దీనికి ఒక 4 పిహెచ్డీలు ఇచ్చినా కూడా తక్కువే అవుతుంది. దాంట్లో ఆయన చాలా సోపభక్తికంగా నిరూపిస్తారు
ఇప్పుడు పీఠములు మఠములు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే శంకరులు అని అంటూనే ఉంటారు తప్ప వాళ్ళ ప్రయత్నం అంతా కూడా ఆ పీఠము యొక్క స్థితి ప్రఖ్యాతి పెంచడం కోసమే వాళ్ళ ప్రయత్నం అంతా ఉంటుంది. ఆ పీఠమును లోకంలో మరింత లోకప్రియం చేయాలి, బహుళ ప్రచారంలోకి తీసుకురావాలి అనే దృష్టి ఉంటుంది. తర్వాత పీఠానికి కొన్ని ఇంట్రెస్ట్స్ ఉంటాయి, ఆ పీఠం యొక్క ఇంట్రెస్ట్స్ని మనం సర్దుబాటు చేసుకోవడం కోసమే ఆ పీఠాధిపతులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి పీఠములకు చెందినటువంటి వాళ్ళు పరస్పరం కలహించుకుంటూ ఆ పీఠాలకి వాళ్ళ ఇంట్రెస్ట్లకి వాళ్ళ యొక్క ప్రచార లక్ష్యములకు అనుగుణంగా శంకర విజయాల్ని వ్రాసుకుని ఇదంతా కూడా చాలా బాగా నిరూపిస్తారు పుస్తకంలో. ఇదంతా కూడా ఆయన పుస్తక రూపంగా రాసినారు కనుక నేను మీకు చెప్తున్న ధైర్యం చేసి, ఒకప్పుడు ఇవన్నీ నా కడుపులో ఉండేవి, నేను పాఠాల్లో చెప్తూనే ఉండేవాడిని మాటలు అన్నింటినీ. కాబట్టి శంకరాచార్యుల విగ్రహాలను పెట్టడం, వాటికి పూజలో చేస్తూ ఉండడము, శంకర విజయాలని చెప్పేసి పురాణాలు అల్లి శంకరుల చుట్టూ ఆ పురాణాలని చెప్పుకుంటూ వినోదభరితంగా దాన్ని తయారు చేయటము, మనం అలా తయారు చేసి శంకరాచార్యులను కూడా మనకున్నటువంటి రిచువల్స్లో ఒక భాగంగా తయారు చేసి పెట్టు కూర్చుని ఉన్నాం మనం. మన మఠాలు పీఠాలు ఇవి చేసినటువంటి ఘనకార్యం ఇది గత కొన్ని శతాబ్దాలుగా. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడి శంకర భగవత్పాదుల యొక్క ప్రస్థానత్రయ భాష్యములను అధ్యయనం చేయుట, అంత ఓపిక లేకపోతే వారి యొక్క వివేక చూడమని లేకపోతే ఉపదేశ సాహస్రి మొదలైనటువంటి ప్రామాణికమైన ప్రకరణ గ్రంథములను చదువుకుని వాటి నుండి మనము సందేశమును స్వీకరించుట, తర్వాత శంకరాచార్యులకి ప్రపంచమంతా ఆయన ఫిలాసఫీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని చదువుకుంటున్న రోజుల్లో మనము లోకల్ తెలుగు మొదలైన భాషల్లోనూ ఆంగ్ల భాషలో కూడా అవసరమైన మేరకు సంస్కృతం రాని సందర్భంలో మనం పుస్తకాలు తయారు చేసుకుని వాటిని చదువుకుని ఆ విధంగా మన కాన్షియస్ అంతఃచేతన మన యొక్క కాన్షియస్నెస్లో కొంత వికాసాన్ని ఒకంత వికాసం నిర్వాణ శంకాన్ని భావన చేస్తూనే మీ కాన్షియస్నెస్లో ఒకంత వికాసం వస్తుంది. మీ కాన్షియస్నెస్లో ఉన్నటువంటి ఒక పిసరంత కాలుష్యం తగ్గిపోతుంది దాన్ని భావన చేయగానే. ఆ విధంగా శంకరుల యొక్క బోధలను మనం భావించుకుంటూ భావన చేస్తూ ధ్యానం చేస్తూ చదువుకుంటూ అధ్యయనం చేస్తూ పెద్దల యొక్క బోధలను వింటూ వాటినే మననం చేసుకుంటూ మనం జీవితాన్ని గడిపినట్లయితే మనం మానవులమై జన్మించినందులకు కృతార్థులమై మన స్వరూపమై ఉన్నటువంటి ముక్తిని మనము పడయగలుగుదము అనే విషయంలో ఎటువంటి సందేహము లేదు. నాకు చెప్పాలనేది ఇన్ని అంశాలు నా కడుపు నిండా ఉన్నాయి, అయితే సమయం సందర్భం అనేది ఒకటి ఉంటుంది కనుక ఇంత మాత్రం చెప్పి మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా సుసంపన్నము చేసినందుకు, తర్వాత పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసి నా పుస్తకానికి ఒక చక్కటి శోభను మీరందరూ కల్పించినందుకు నా కృతజ్ఞతను ప్రకటిస్తూ ఈశ్వరులకు నా అభివందనములను సమర్పిస్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.